Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ సీఎం అభ్యర్థిగా పాలబొగ్గల పసివాడు విజయ సాయిరెడ్డి సెటైర్లు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. దీంతో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న, లోకేష్ అన్న, విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ నేతలపై సెటార్లు వేశారు. చంద్రబాబుని టార్గెట్ చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సెటార్లు వేశారు. ఇదే సమయంలో నారా లోకేష్ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువనాయకత్వంపై సెటార్లు వేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో 40% సీట్లు యువతకే అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త పాట పాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. యువత అంటే నారా లోకేష్, చింతకాయల విజయ్, గౌతశిరీష, అదితి గజపతి, పరిటాల శ్రీరామ్ వంటి వారసులేనా బాబు? టికెట్లేనా సీఎం అభ్యర్థిగా పాలబొగ్గల పసివాడు పప్పునాయుడు పేరు ప్రకటిస్తావా బాబు? టీడీపీ 40వ ఆవిర్భావ సభలో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ ముచ్చట్లే మాట్లాడారని ఆరోపించారు. 94లో కోకాపేటలో ఎకరం 60,000, ఇప్పుడు 60 కోట్లట. హైటెక్ సిటీలో అప్పుడెంత, ఇప్పుడు ఇంత. అమరావతిలో రేట్లు అప్పుడు ఇప్పుడు అంటూ ఏకరవ పెట్టారు. బాబు, నువ్వు లీడర్ అనే భ్రమలో ఒక వర్గం ఉంది, కానీ నువ్వో రియల్ ఎస్టేట్ బ్రోకర్వి. అదే సమయంలో లోకేష్కు చిప్పు డ్యామేజీ అయింది అన్నారు. ఏదో విమర్శ చేయబోయి తనే ఇరుక్కుంటాడు అంటూ లోకేష్ను టార్గెట్ చేశారు. యాక్సిడెంట్ల తీవ్రత కారణాలను చూసి ఎక్స్గ్రేషియా నిర్ణయిస్తారంటూ పేర్కొన్నారు. కేంద్రం 2 లక్షలు ప్రకటించింది. ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం లోకేష్కుందా అంటూ నిలదీశారు. పుష్కరాల తొక్కిసలాట మృతుల ఉసురు తీసింది మీరే కదా అంటూ నిలదీశారు. కాంపెన్సేషన్ ఎంత ఇచ్చారు అంటూ విజయసాయిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. పొప్పుకు చిప్పు డ్యామేజ్ అయింది, ఏదో విమర్శ చేయబోయి తనే ఇరుక్కుంటాడు. యాక్సిడెంట్ల తీవ్రత కారణాలను చూసి ఎక్స్గ్రేషియా నిర్ణయిస్తారు. కేంద్రం 2 లక్షలు ప్రకటించింది. ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం ఉందా? వెన్నుపోటు కుట్రతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచి ఆయననే బహిష్కరించి పార్టీ బ్యాంక్ డిపాజిట్లు సహా ఆస్తులను కొట్టేశాడు చంద్రబాబు. నాడు అదొక అనివార్య చారిత్రక అవసరం అన్నట్లు బిల్డప్ ఇచ్చింది పచ్చమీడియా. నేడు ఆయన బొమ్మకు దండలేసి దండాలు పెడితే పాపాలు పరిహారం అవుతాయా? సోషల్ మీడియా వేదికగా పెట్టిన మరో పోస్టులో ప్రజల ఆకాంక్షలు, సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు అవతరించబోతున్నాయి అన్నారు విజయసాయి. ఇప్పుడున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తూ 26 జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగబోతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.